హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో ఎక్ససైజ్ వన్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాప్టర్ క్లాస్ ఎయిత్ ఓకే ఈ వీడియో నందు ఎనిమిదవ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఎక్ససైజ్ వన్కు సంబంధించినటువంటి పది క్వశ్చన్స్ను ఏ విధంగా ఇవ్వడం జరిగింది వాటిని ఏ విధంగా సాల్వ్ చేయవచ్చు అని నేర్చుకుందాం మరి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిఫోర్ వీడియోస్ లోపల నైన్త్ ఎగ్జాంపుల్ వరకు అన్ని క్వశ్చన్స్ను కూడా వివరించడం జరిగింది ఓకే ఈ చాప్టర్ లో కూడా మనం నేర్చుకున్నటువంటి ఎక్స్పోనెంట్స్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ నేర్చుకోవడం జరిగింది అందులో మనకి ఏమేమి ఉన్నా ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టయితే ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది మొదటిది వచ్చేసి మరి ఎక్స్పోనెంట్ జీరో అంటే ఇచ్చినటువంటి నెంబర్ యొక్క ఎక్స్పోనెంట్ జీరో ఉన్నట్టయితే మరి వాల్యూ ఏమవుతుందని నేర్చుకున్నాం సో దాన్ని మనం ఏం రాసుకుంటాం ఏ పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ ఏ బిలాంగ్స్ టు జెడ్ ఇక్కడ ఏ అనేది ఎనీ బేస్ జీరో కానటువంటి ఏ నెంబర్ అయినా ఉండవచ్చు బేస్ దాని పవర్ జీరో ఉన్నట్టుగా దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది ఫస్ట్ ఫార్ములా సెకండ్ వన్ ఇస్ మల్టిప్లైయింగ్ పవర్స్ విత్ ద సేమ్ బేసెస్ మల్టిప్లైయింగ్ పవర్స్ విత్ ద సేమ్ బేసెస్ ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇన్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ రెండవది డివైడింగ్ పవర్స్ విత్ ద సేమ్ బేస్ ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అవుతుంది మరి ఇది యాక్చువల్ దీన్ని బేస్ చేసుకుని మిగిలిన రెండు ఉంటాయి ఇది మాత్రం నేర్చుకోండి ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ పవర్ ఆఫ్ ఏ పవర్ పవర్ ఆఫ్ ఏ పవర్ ఫోర్త్ ఫార్ములా ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ఇన్ ఎన్ పవర్ టు ద పవర్ ఉన్నట్టయితే మల్టీప్లై ద పవర్స్ ఓకే ఇది మనకి ఫోర్త్ ఐడెంటిటీ నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లైయింగ్ పవర్స్ విత్ ద సేమ్ ఎక్స్పోనెంట్స్ సేమ్ ఎక్స్పోనెంట్స్ ఏ బి హోల్ పవర్ ఆఫ్ ఎం ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం అలాగే ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఏ పవర్ ఆఫ్ ఎన్ బై బి పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ బీ అనేది నాట్ ఈక్వల్ టు జీరో బేస్ అనేది అలాగే పవర్ అనేది నెగిటివ్ ఉన్నట్టయితే ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ హియర్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో గుర్తుంచుకోండి అలాగే ఒకవేళ ఫ్రాక్షన్కు నెగిటివ్ పవర్ ఉన్నట్టయితే సో ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఉన్నట్లయితే రెసిప్రోకల్ బి బై ఏ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ ఎన్ అవుతుంది ఓకే ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు జీరో అలాగే ఏ పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏ ఈజ్ ఏ నాన్ జీరో ఇంటీజర్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు వన్ ఏ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ అయినప్పుడు ఎంఈక్వల్ టు ఎన్ అవుతుంది అంటే బేసెస్ ఈక్వల్ అయితే టర్మ్స్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతుంది అలాగే ఇంకొకటి ఉంటుంది ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు బి పవర్ ఆఫ్ ఎం అంటే ఇక్కడ పవర్స్ ఈక్వల్ అయితే బేసెస్ ఈక్వల్ అవుతాయి మరి ఇక్కడ కూడా కండిషన్స్ ఎం అనేది నాట్ ఈక్వల్ టు వన్ అవుతుంది అలాగే నాట్ ఈక్వల్ టు జీరో కూడా అవుతుంది అయినప్పుడు బేసెస్ ఈక్వల్ అవుతాయి ఓకేనా ఈ ను బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం జరుగుతుంది గుర్తించుకోండి చూడొక్కసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు ఈ ఫార్ములా అన్ని కూడా ఒకే చోట ఉంటాయి ఓకే ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్ ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్ ఫోర్ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఇది క్వశ్చన్ సో మనకి పవర్ అనేది నెగిటివ్ ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పుకున్నాం వన్ బై ఫోర్ పవర్ ఆఫ్ ప్లస్ త్రీ అవుతుంది సో వన్ బై ఫోర్ పవర్ ఆఫ్ ప్లస్ త్రీ మీన్స్ వన్ బై ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ దట్ ఈస్ ఈ కాల్డ్ వన్ బై సిక్స్టీ ఫోర్ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా సెకండ్ క్వశ్చన్ మైనస్ టూ పవర్ ఆఫ్ సెవెన్ మైనస్ టూ పవర్ ఆఫ్ సెవెన్ మైనస్ టూ ఇస్ మల్టీప్లైడ్ టూ టైమ్స్ ఇక్కడ పవర్ అంటే మల్టీప్లై ఇట్ సెల్ఫ్ సెవెన్ టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో మైనస్ నెగటివ్ నెగటివ్ అనేది సెవెన్ టైమ్స్ అంటే ఆర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే నెగటివ్ వస్తుంది అండ్ టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ మైనస్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఈస్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ త్రీ బై ఫోర్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ త్రీ త్రీ బై ఫోర్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ త్రీ నెగటివ్ మైనస్ ఉన్నట్టయితే ఫ్రాక్షన్ అనేది అవుతుంది రెసిప్రోకల్ సో ఫోర్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ త్రీ అవుతుంది ఫోర్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ త్రీ సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ పవర్ ఉన్నట్టయితే ఫోర్ పవర్ ఆఫ్ త్రీ బై త్రీ పవర్ ఆఫ్ త్రీ కావాలంటే ఫార్ములా చూడండి ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఏ పవర్ ఆఫ్ ఎన్ బై బి పవర్ ఆఫ్ ఎన్ ఈ ఫార్ములా ప్రకారం న్యూమరేటర్కి పవర్ డినామినేటర్కి పవర్ ఫోర్ పవర్ ఆఫ్ త్రీ అంటే సిక్స్టీ ఫోర్ త్రీ పవర్ ఆఫ్ త్రీ అంటే ట్వంటీ సెవెన్ సో సిక్స్టీ ఫోర్ బై ట్వంటీ సెవెన్ ఇస్ ద ఆన్సర్ ఓకే లాస్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ ఇక్కడ రాస్తున్న చూడండి మైనస్ త్రీ హోల్ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ సో ఎప్పుడైతే వచ్చిందో వన్ బై మైనస్ త్రీ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ ఫోర్ అవుతుంది న్యూమరేటర్లో ఉన్న నెంబర్కు మైనస్ ఫోర్ ఉంటే వన్ బై మైనస్ త్రీ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ ఫోర్ వన్ బై సో నెగటివ్కి పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే పాజిటివ్ త్రీ పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఎయిటీ వన్ త్రీ త్రీ జా నైన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీ జా ఎయిటీ వన్ సో వన్ బై ఎయిటీ వన్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా ఈ విధంగా మొదటి బిట్ సాధించడం జరిగింది నెక్స్ట్ రెండో బిట్ చూద్దాం సింప్ల్ ఫై ద ఫాలోయింగ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి వన్ బై టూ హోల్ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ వన్ బై టూ హోల్ పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ వన్ బై టూ హోల్ పవర్ ఆఫ్ సిక్స్ మరొక్కసారి చూసినట్టయితే అన్నిటి కూడా బేసిస్ సేమ్ ఉన్నాయి కాబట్టి వన్ బై టూ హోల్ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ దట్ ఈ వన్ బై టూ హోల్ పవర్ ఆఫ్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది సో వన్ బై టూ హోల్ పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ ఈజ్ ద ఆన్సర్ సెకండ్ బిట్ అబ్జర్వ్ చేయండి మైనస్ టూ పవర్ ఆఫ్ సెవెన్ ఇంటూ మైనస్ టూ పవర్ ఆఫ్ త్రీ ఇంటూ మైనస్ టూ పవర్ ఆఫ్ ఫోర్ సో ఇక్కడ కూడా బేసిస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మైనస్ టూ పవర్ ఆఫ్

ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ ఫోర్ పవర్ ఆఫ్ జీరో ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ ఫోర్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే జీరో అంటే వన్ వన్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సో సిక్స్ ట్వంటీ ఫైవ్ రాయచ్చు ఓకేనా ఇక్కడ మనమేమో చేయడానికి వీలైన కా చేస్తాం ఇక్కడ మైనస్ టూ పవర్ ఆఫ్ ఫోర్టీన్ అంటే మళ్ళీ ఫోర్టీన్ టైమ్స్ మల్టిప్లై చేయడం కొంచెం ఇబ్బంది కాబట్టి చేయట్లేదు ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ రాస్తున్న చూ ఫైవ్ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ డివైడెడ్ బై ఫైవ్ పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ హోల్ పవర్ ఆఫ్ ఓ సారీ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ప్లస్ త్రీ సో మల్టీప్లికేషన్ సో ఫైవ్ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ న్యూడిటర్ వస్తే ప్లస్ సిక్స్ అవుతుంది ఇజ్ ఈక్వల్ టు ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ త్రీ సో ఫైవ్ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ టూ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ త్రీ సో మళ్ళీ న్యూమరేటర్స్ సారీ బేసెస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం మల్టిప్లికేషన్ రూల్ ప్రకారం ఫైవ్ పవర్ ఆఫ్ ఫైవ్ ఓకే ఫైవ్ పవర్ ఆఫ్ ఫైవ్ లాస్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడ రాస్తున్న చూడండి ఏముంది క్వశ్చన్ అంటే మైనస్ త్రీ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ ఆఫ్ ఫోర్ ఇక్కడ బేసిస్ డిఫరెంట్ ఉన్నాయి కానీ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి మరి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ

మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిటి యొక్క బేస్ సేమ్ ఉన్నాయి ఈ రెండింటి యొక్క బేస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండిటికి అప్లై చేస్తున్నాం సో టూ పవర్ ఆఫ్ టూ ప్లస్ టూ అవుతుంది టూ పవర్ ఆఫ్ టూ ఇంటూ టూ పవర్ ఆఫ్ ప్లస్ టూ అలాగే ఈ రెండిటికేమో త్రీ పవర్ ఆఫ్ టూ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ వన్ అవుతుంది కావాలంటే అర్థం ఇంకో స్టెప్ సో టూ పవర్ ఆఫ్ టూ ఇంటూ టూ పవర్ ఆఫ్ టూ ప్లస్ టూ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ టూ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ మైనస్ వన్ ఈ రెండిటికే బేస్ సేమ్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాం అలాగే ఇక్కడనేమో వన్ అవుతుంది టూ మైనస్ వన్ అవుతుంది సో టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ వన్ ఓకే టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ వన్ ఒకరింగా సింపుల్ఫై చేస్తే సిక్స్టీన్ ఇంటూ త్రీ ఫార్టీ ఎయిట్ ఈజ్ ద ఆన్సర్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఫోర్ పవర్ ఆఫ్ వన్ సెకండ్ క్వశ్చన్ ఫోర్ పవర్ ఆఫ్ మైనస్ వన్ అంటే వన్ బై ఫోర్ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ అంటే వన్ బై త్రీ ఇన్ ద బ్రాకెట్ డివైడెడ్ బై సిక్స్ పవర్ ఆఫ్ మైనస్ వన్ అంటే వన్ బై సిక్స్ ఇక్కడ వన్ వన్ జ వన్ ఫోర్ త్రీ జెడ్ ట్వెల్వ్ డివైడెడ్ బై వన్ బై సిక్స్ సో వన్ బై ట్వెల్వ్ మల్టీప్లై రెసిప్రోకల్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్ సిక్స్ బై వన్ సిక్స్ వన్ జ సిక్స్ టూ జా క్యాన్సల్ వన్ బై టూ ఈజ్ ద ఆన్సర్ వన్ బై టూ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ సింపుల్ఫై అండ్ గివ్ రీజన్స్ సో సింపుల్ఫై అండ్ గివ్ రీజన్స్ సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫోర్ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ అవుతుంది వన్ ప్లస్ ఫైవ్ పవర్ ఆఫ్ మైనస్ వన్ అంటే వన్ బై ఫైవ్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇంటూ వన్ బై త్రీ ఓకే ఫస్ట్ వన్ ఫైవ్ వన్ వన్జా ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ టూ ఇంటూ వన్ బై త్రీ త్రీ వన్ జా త్రీ టూ జా క్యాన్సల్ టూ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ టూ ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఫైవ్ పవర్ ఆఫ్ టూ మైనస్ వన్ సో టూ పవర్ ఆఫ్ ఫైవ్ బైర్ ఆఫ్ వన్ టూ ఫైవ్ జ టెన్ ఈజ్ ద ఆన్సర్ ఓకే సో అలాగే మిగతా క్వశ్చన్స్ కూడా ట్రై చేయండి ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి త్రీ బై టూ హోల్ పవర్ ఆఫ్ మైనస్ టూ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ టూ ఉంది పవర్ టు ద పవర్ మల్టీప్లై ద పవర్స్ మైనస్ టూ ఇంటూ టూ త్రీ బై టూ హోల్ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ సో రెసిప్ రోకల్ అవుతుంది టూ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ ఫోర్ ఓకే ఇంకా సింప్లిఫై చేస్తే టూ పవర్ ఆఫ్ ఫోర్ బై త్రీ పవర్ ఆఫ్ ఫోర్ టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ త్రీ పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఎయిటీ వన్ సో సిక్స్టీన్ బై ఎయిటీ వన్ ఈజ్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం సింపుల్ఫై అండ్ గివ్ రీజన్స్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ సో ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తా మిగతా క్వశ్చన్ మీరు సాల్వ్ చేసుకోండి త్రీ స్క్వేర్ ఫస్ట్ అది త్రీ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ హోల్ పవర్ ఆఫ్ టూ సో త్రీ స్క్వేర్ మీన్స్ నైన్ మైనస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ హోల్ స్క్వేర్ సో త్రీ బై త్రీ మైనస్ ఫోర్ ఫైవ్ అవుతుంది ఫైవ్ బై వన్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ హోల్ స్క్వేర్ సో ఫైవ్ బై వన్ మల్టీప్లై సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్ రోకల్ ఫైవ్ బై వన్ అవుతుంది ఇది కూడా హోల్ పవర్ ఆఫ్ టూ ఫైవ్ ఫైవ్ ఇస్ ట్వంటీ ఫైవ్ బై వన్ ట్వంటీ ఫైవ్ కి స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఈ ఆన్సర్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఓకే సెకండ్ క్వశ్చన్ ఇలాగే సాల్వ్ చేసుకోండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మరి ఇచ్చినటువంటి దానిలో కూడా మనకి ఎం ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం బేసిస్ సేమ్ ఉంది అన్నిటి కూడా చూడండి ఒక్కసారి టూ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ త్రీ ఇంటూ టూ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టూ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ బేసిస్ సేమ్ ఉన్నాయి కాబట్టి రైట్ లెఫ్ట్ సైడ్ పవర్స్ యాడ్ చేస్తున్నాం త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ అవుతుంది టూ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఇప్పుడు రెండిట్లో కూడా బేసిస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి ఎయిట్ ఈక్వల్ టు ఎన్ మైనస్ టూ మైనస్ టూ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ టూ దట్ ఈక్వల్ టు టెన్ అవుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఎన్ వాల్యూ టెన్ ఈస్ ద ఆన్సర్ ఓకే అట్లాగే సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి మైనస్ త్రీ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ మైనస్ త్రీ పవర్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ త్రీ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ బేసిస్ ఏమున్నాయి మల్టీప్లైలు ఉన్నాయి పవర్స్ యాడ్ చేస్తాం రైట్ సైడ్ మైనస్ త్రీ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఉంది నెక్స్ట్ స్టెప్ లో ఈక్వల్ చేసే వస్తుంది ఓకే ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం సెకండ్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి సెవెన్ పవర్ ఆఫ్ టూ ఎన్ ప్లస్ వన్ ఓకే డివైడెడ్ బై ఫార్టీ నైన్ ఈక్వల్ టు సెవెన్ క్యూబ్ ఇప్పుడు సెవెన్ పవర్ ఆఫ్ టూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఫార్టీ నైన్ అంటే సెవెన్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ క్యూబ్ లెఫ్ట్ సైడ్ బేసిస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఫార్ములా ప్రకారం టూ ఎన్ ప్లస్ వన్ మైనస్ టూ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు సెవెన్ పవర్ ఆఫ్ త్రీ ఇప్పుడు సెవెన్ పవర్ ఆఫ్ టూ ఎన్ ప్లస్ వన్ మైనస్ టూ అంటే మైనస్ వన్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు సెవెన్ పవర్ ఆఫ్ త్రీ ఇప్పుడు ఈ రెండిట్లో బేసిస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తున్నాం టూ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ సో టూ ఎన్ ఈక్వల్ టు త్రీ ప్లస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ అవుతుంది ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే సో టూ ఎన్ ప్లస్ వన్ ఉంది పవర్ నెక్స్ట్ ఫార్టీ నైన్ అంటే సెవెన్ ర స్క్వేర్ రాసుకుంటున్నాం డివిజన్ లో ఉంది కాబట్టి న్యూమరేటర్ నుంచి డినామినేటర్ వస్తే మైనస్ టూ అవుతుంది సో టూ ఎన్ ప్లస్ వన్ మైనస్ టూ టూ ఎన్ మైనస్ వన్ అవుతుంది ఇప్పుడు టూ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ అయితే టూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై టూ ఈక్వల్ టు టూ అవుతుంది ఓకే నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఫైండ్ ఎక్స్ ఇఫ్ టూ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఈక్వల్ టు వన్ బై టూ పవర్ ఆఫ్ ఎక్స్ ఓకే సో టూ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఈక్వల్ టు టూ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ టూ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బేస్ ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి బేస్ డినామినేటర్లో న్యూమినేటర్కి వస్తే పవర్ అనేది మైనస్ ఎక్స్ అవుతుంది ఇప్పుడు రెండు యొక్క బేసిస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ మైనస్ త్రీ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సల్ ఎక్స్ వాల్యూ త్రీ అవుతుంది ఎక్స్ వాల్యూ త్రీ ఓకే నెక్స్ట్ ఇది ఎయిత్ క్వశ్చన్ త్రీ బై ఫోర్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ టూ డివైడెడ్ బై ఫోర్ బై ఫైవ్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఇస్ మల్టీప్లై త్రీ బై ఫైవ్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ టూ సో ఈ రెండు కూడా బ్రాకెట్ లో ఉన్నాయి బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఈ రెండు ఇటు చేస్తున్నాం సో ఇక్కడ పవర్ నెగటివ్ ఉంది కాబట్టి రెసిప్రోకల్ ఫోర్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ టూ డివైడెడ్ బై ఫైవ్ బై ఫోర్ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ త్రీ ద బ్రాకెట్ మల్టీప్లై फाइव बै त्री हॉल पवर आफ प्लस टू सो इक फोर स्क्वे बै त्री स्क्वे मल्टीप्लाई डिनामेटर की न्यूमरेटर का फोर क्यूब बै फाइव क्यूब रेसी प्रोकल मल्लीकेशन इंटू फाइव पवर आफ थ्री बै फोर पवर आफ थ्री फोर पवर ऑफ थ्री बै फाइव पवर आफ थ्री मल्टीप्लाई फाइव स्क्वे बै त्री स्क्वे फाइव स्क्वे बै त्री स्क्वे ఇప్పుడు న్యూమినేటర్ సేమ్ ఉన్నాయి ఫోర్ స్క్వేర్ ఇంటూ ఫోర్ పవర్ ఆఫ్ ఫోర్ ఫైవ్ అవుతుంది అలాగే డినామినేటర్లో త్రీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ త్రీ స్క్వేర్ త్రీ పవర్ ఆఫ్ టూ ప్లస్ టూ అవుతుంది ఇక్కడ ఫైవ్ పవర్ ఆఫ్ టూ ఇంటూ సారీ టూ మైనస్ త్రీ అవుతుంది ఫైవ్ పవర్ ఆఫ్ టూ బై ఫైవ్ పవర్ ఆఫ్ త్రీ అంటే ఇది పైకి వచ్చేస్తే ఫైవ్ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఫోర్ పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ ఫోర్ అయితే పవర్ నెగటివ్ ఉంటే డినామినేటర్లో రాస్తాం కాబట్టి ఫైవ్ పవర్ ఆఫ్ ప్లస్ వన్ ఓకే ఫోర్ పవర్ ఆఫ్ ఫైవ్ బై త్రీ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ వన్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఇఫ్ ఎంఈ ఈక్వల్ టు త్రీ ఎన్ఈల్ టు టూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ నైన్ ఎమ్ స్క్వేర్ మైనస్ టెన్ ఎన్ క్యూబ్ ఇలా ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చాడు సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఎంప్లస్లో త్రీ సబ్స్ట్యూట్ చేయాలి త్రీ పవర్ ఆఫ్ త్రీ అవుతుంది త్రీ ఇంటూ ఎన్ ప్లస్లో టూ సబ్స్ట్యూట్ చేయాలి టూ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఇంటూ ఎంప్లస్లో త్రీ రాస్తే త్రీ స్క్వేర్ ఇంటూ ఎన్ అంటే టూ ఓకే ఫస్ట్ స్టెప్లో సబ్స్ట్యూట్ చేస్తున్నాం ఎం ప్లస్లో త్రీ ఎన్ ప్లస్లో టూ రాస్తున్నాం నెక్స్ట్ స్టెప్లో టూ ఇంటూ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ అంటే ఫోర్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఇంటూ టూ సో ఫిఫ్టీ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ మైనస్ నైంటీ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ టువెల్వ్ సిక్స్టీ సిక్స్ మైనస్ నైంటీ దట్ ఈజ్ ఈక్వల్డ్ మైనస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ద ఆన్సర్ మైనస్ ట్వంటీ ఫోర్ ఓకే ఈ విధంగా మిగతా మూడు ప్రాబ్లమ్స్ కూడా ఎంప్లస్లో త్రీ రాయండి ఎన్ ప్లస్లో టూ రాయండి సబ్స్ట్యూట్ చేయండి తర్వాత సింప్లిఫై చేయడం జరుగుతుంది ఓకే లాస్ట్ ప్రాబ్లం

ఒకదాని చేంజ్ చేద్దాం ఎందుకంటే రెండింటి యొక్క రెసిప్రోకల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కదాన్ని చేంజ్ చేద్దాం సెకండ్ అలాగే ఉంటుంది సెవెన్ బై ఫోర్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ ఓకే ఫస్ట్ మాత్రం సేం చేస్తున్నాం సెవెన్ బై ఫోర్ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ ఫైవ్ ఇంటూ సెవెన్ బై ఫోర్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ ఇప్పుడు బేసిస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ ని యాడ్ చేస్తున్నాం ఫైవ్ ప్లస్ మైనస్ సెవెన్ సో సెవెన్ బై ఫోర్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ టూ అవుతుంది మరి నెగటివ్ ఉంది కాబట్టి రెసిప్రోకల్ ఫోర్ బై సెవెన్ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ టూ సో ఫోర్ స్క్వేర్ బై సెవెన్ స్క్వేర్ సిక్స్టీన్ బై ఫార్టీ నైన్ ఓకే సిక్స్టీన్ బై ఫార్టీ నైన్ ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనకి ఏదైతే ఫార్ములా యూజబుల్ అవుతుందో ఆ ఫార్ములాను యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మరి నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం థ్యాంక్ యూ అందరు కూడా Okay. <sharp inhale>